యోవేలు గ్రంథము ప్రారంభంలో మనం గమనించినట్లయితే చాలా డిస్కరేజింగ్, చాలా డిసప్పాయింటింగ్ నోట్తో ఈ యోవేలు ప్రవక్త, మరి దేవుడు ఆయన ద్వారా ప్రవచించిన మాటలు చాలా డిసప్పాయింటింగ్గా కనబడుతూ ఉన్నాయి. అధ్యాయము ప్రారంభంలోనే, మొదటి అధ్యాయంలోనే మనం చదువుకున్న లేఖన భాగాల్లో ఎక్కువ మాటలు ఏం కనబడుతూ ఉన్నాయంటే కన్నీరు, రోదనము, నాశనము, పాడైపోయిన స్థితి, వేదనకరమైన పరిస్థితి, ఈ మాటలు ఎక్కువగా కనబడుతున్నాయండి. అంటే దేవుని ప్రజలు ఆ కాలంలో ఆ పరిస్థితులలో దేవుడు యోవేలు ప్రవక్తను నిలబెట్టి ఆయన ఈ మాటలు ప్రకటింపజేసిన ఆ కాలంలో, ఆయన ప్రవచించిన కాలంలో దేవుని ప్రజలు దేవ గోయింగ్ త్రూ వెరీ హార్డ్ టైమ్స్ అండ్ వెరీ డిఫికల్ట్ టైమ్స్, చాలా కష్టతరమైన క్లిష్టతరమైన నష్టాలను వారు చవిచూస్తూ మరి వారి జీవితంలో దుఃఖభరితమైన పరిస్థితులు గుండా వారు వెళ్తూ వచ్చారు. మన లైఫ్లో కూడా కొన్నిసార్లు నష్టాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. అదొకవేళ వ్యాపారంలో మనకు వచ్చే నష్టం అయిండొచ్చు, లేదంటే దేని మీద మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు వచ్చే లాస్ అయిండొచ్చు, లేదన్నా ఒక మంచి వస్తువు మనం కొని ఆ తర్వాత అది ఇంటికి రాగానే పనిచేయడం పాడైపోయి షాప్కి తీసుకెళ్తే వాళ్ళు వారంటీ లేదండి, గ్యారంటీ లేదండి, మేమేమైనా చెప్పామా, అది మీరు సరిగ్గా వాడలేదేమో, మీరు సరిగ్గా దాన్ని ఉపయోగించడం చేత కాలేదేమో, అందుకని ఇట్లా అయిందని కొన్నిసార్లు వారు కూడా సింపుల్గా చేతులు దులిపేసుకున్నప్పుడు అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు భార్య భర్తతో అంటది, నేను వద్దంటే మీరే కదండి కొన్నది అంటది. భర్త అంటాడు, నువ్వే కదా కావాలి కావాలని అడిగావు అందుకే కొన్నాను అంటాడు. కొన్నిసార్లు కుటుంబాలలో మన నష్టాన్ని పొందుకున్నప్పుడు యూజువల్గా మనం చేసే పని ఏంటంటే వీ ట్రై టు బ్లేమ్ అదర్ పీపుల్ కదా, నిన్ను బట్టే ఈ నష్టం జరిగింది, నిన్ను బట్టే ఈ కష్టము వచ్చింది. కొన్నిసార్లు నష్టాలు మనం చవి చూసినప్పుడు మనం చేసే పని ఏంటంటే పరిస్థితులు మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం. దేశం అట్లా ఉందండి, రాజకీయాలు అలా ఉన్నాయండి, లేకపోతే ఈ విధి విధానాలు అలా ఉన్నాయండి, ఈ చట్టాలు అలా ఉన్నాయండి, అందుకే ఇలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నామని నష్టాలను చవి చూసినప్పుడు వీ ట్రై టు బ్లేమ్ అదర్ పీపుల్. కానీ నష్టాలను మన జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏంటో దేవుడు ప్రవక్త అయిన యోవేలు ద్వారా, జోయెల్ అనే ప్రవక్త ఇక్కడ చాలా అద్భుతంగా దేవుని మాటలను తన ప్రజలకు అందిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా మా ఇంట్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది నాకు నా చిన్న కుమార్తెకు. మా ప్రశస్త కిచెన్లోకి వచ్చింది, ఏదో ధన్మని పడేసింది. అప్పుడు నేను అసలే మంచి మూడ్లో లేనేమో గట్టిగా అరిచాను, ఎందుకు ఇట్లా పడేస్తున్నావు, జాగ్రత్తగా పట్టుకోవడం చేత కదా నీకు వస్తువులని గట్టిగా అరవగానే మా అమ్మాయి నేను ఎంత స్పీడ్తో మాట్లాడానో అదే స్పీడ్తో నాతో అనింది, మమ్మీ నీ చేతిలో నుండి కూడా అలా అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాయి కదా అని అనింది. ఏంటంట, నీ చేతిలో నుండి కూడా అప్పుడప్పుడు అలా వస్తువులు పడిపోతూ ఉంటాయి నేను చూశాను అనింది. ఇంకో మాట అనింది, హ్యూమన్ బీయింగ్స్కి అలాంటివి జరుగుతూ ఉంటాయి మమ్మీ. ఏంటంట, హ్యూమన్ బీయింగ్స్ అప్పుడప్పుడు కొన్ని వస్తువులు అలా కింద పడేస్తూ ఉంటారు, ఇది సహజంగా జరిగేదే, కానీ నువ్వు అంతగా నా మీద కోపగించుకొని నువ్వు అనాల్సిన అవసరము. వెంటనే కూల్ అయిపోయానండి, వెంటనే నాకు ఏమనాలో కూడా అర్థం కాల. కొన్నిసార్లు మనం కొన్ని పొరపాట్లు చేసినప్పుడు వాటిని సమర్థించుకోవాలని అందరు చేస్తుంటారుగా, అందరికీ అయ్యేదేగా అని చాలాసార్లు మన సమర్థింపు కార్యక్రమంలో పడిపోతూ ఉంటాం. కొంతమంది ఏమో నిందిస్తూ ఉంటారు, నిందించబడుతున్న వాళ్ళు ఏమో ఏం చేస్తూ ఉంటారండి, సమర్థించుకుంటూ ఉంటారు. అదేముందండి, మంచి జరుగుతుందనే కదా నేను వెళ్ళింది, లేదంటే దీనివల్ల మనకి క్షేమం జరుగుతుంది అనుకునే కదా నేను ఈ అడుగు వేసింది, నష్టం వస్తుందంటే నేను వెళ్ళేదాన్ని కాదు, నష్టం వస్తుందంటే నేను ఈ పని చేసేవాడిని కాదని చాలాసార్లు మనం సమర్థించుకుంటాము. లేదంటే బ్లేమ్ గేమ్, వారిని వలన వీరి వలన అని కొన్నిసార్లు ప్రభుత్వాలను, చట్టాలను, పరిస్థితులు మనము నిందిస్తూ మనం కొన్నిసార్లు వాటిని తప్పుపడుతూ ఉంటాం. కానీ దేవుని ప్రజలంగా మనము మన జీవితంలో నష్టం మనం మరి అనుభవిస్తున్నప్పుడు, నష్టాన్ని చవిచూస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే దేవుని ప్రజలమైన మనము స్వపరీక్ష చేసుకోవాలి, ప్రాముఖ్యంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. వాళ్ళని వీళ్ళని నింది మీ వల్ల జరిగింది మీ వల్ల జరిగి అనుకోవడం వల్ల ఉపయోగం లేదండి, వాటి వలన పరిస్థితులు మారవు. కొంచెం అప్పటికప్పుడు రిలీఫ్గా అనిపించవచ్చు, నేనైతే కాదు ఈ నష్టానికి కారణము అనే ఫీలింగ్ కొంచెం మనకి రిలీఫ్గా అనిపిస్తుందేమో, కానీ ఇతరుల మీద నింద వేసినంత మాత్రాన పరిస్థితులు అయితే బాగుపడవు కదా. ఆ నష్టము నుండి మనము తిరిగి గట్టెక్కాలంటే, ఆ నష్టకరమైన పరిస్థితులలో నుండి తిరిగి ఆశీర్వాదకరమైన పరిస్థితిలోకి మనము రావాలంటే ఏం చేయాలో దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చదువుతున్నాం. యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా, రోదనము చేయుడి. యాజకులారా, ఈ మాట యాజకులకు కదా అడ్రస్ చేయబడింది, మేం కాదులేండి, కాబట్టి దీనిలో నుండి మేము నేర్చుకోవాల్సినది ఏమీ లేదు అని అనుకుంటున్నాం కదా. మొదటి పేతృపత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి పేతృపత్రిక
ఎక్కువ వస్తుంది, కొంచెం తగ్గించండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. This verse talks about the identity that you and I have as the children of God. Yesu Christu prabhar yokka raktamu cheta konabadina rakshana pondina devuni swasthyamuga marina manaku devudu aayinalo istunna sthanam ento viluvento gurtimpento ee vachanallo koni pramukhyamaina matalu raayabaddayi. Mana sthanam ento manu telusukokapothe మన స్థానము అర్థం కాక, మన బాధ్యత అర్థం కాక, మన విలువ అర్థం కాక, ఒక దిక్కుతోచని అగమ్యగోచరమైన పరిస్థితిలోనే మనం బ్రతికేస్తూ ఉంటాం. ఒక ఇగ్నరెన్స్లో, ఒక నెగ్లిజెన్స్లో బ్రతికేస్తూ ఉంటాం. దేవుడు మనకిచ్చిన స్థానము, మన మీద పెట్టిన బాధ్యత మనకు అర్థం కాకపోతే, ఇక్కడ విశ్వాసులకు దేవుడిచ్చిన అర్హతలను గుర్చి ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో వ్రాయబడింది. అది ఏంటంటే, చీకటిలో నుండి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి. వీఆర్ కాల్ to speak about the goodness of God, about the mercies of God, about the greatness of God, about the qualities of God to this world. Chikatilo nundi baitaku vachina manamu devuni gunatishayalanu gurchi prachurinchadaniki devudu manalnu erparchukunnadu. Anta maatrame kaadu devudu manakichina aashirvadalu entante ఏర్పరచబడిన వంశం. యు ఆర్ అ చోజన్ పీపుల్. ఏర్పాటులో మనందరం ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏర్పాటులోకి మనము వచ్చాం, ఎన్నిక చేయబడ్డాం దేవుని చేత. కొన్నిసార్లు మనుషులు రిజెక్ట్ చేసినప్పుడు బాధ కలుగుతా ఉందా? మనుషులు నిన్ను ప్రేమించినప్పుడు బాధ కలుగుతా ఉంది? ఏం పర్వాలేదు, నువ్వు దేవుని ఏర్పాటులోకి వచ్చావు. దేవునికి అనుదృష్టి మీద పడింది. యు ఆర్ చోజన్, యు ఆర్ హ్యాండ్ పిక్డ్ బై గాడ్. దేవుడు నిన్ను ఎంచుకున్నాడండి, దేవుడు నిన్ను కోరుకున్నాడు. బాధపడద్దు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదము స్థానం ఏంటంటే మనం ఏర్పరచబడిన వంశం. రెండవదిగా రాజులైన యాజక సమూహము. రాజులు ఎందుకయ్యాము? రాజుల కులమా? కాదు. ద బైబిల్ నెవర్ టాక్స్ అబౌట్ కాస్ట్. కాస్ట్ సిస్టమ్ అనేది మనుషులు సృష్టించుకున్నది కదండి. దేవుని ప్రజలకి కులము లేదు, మతము కూడా లేదు. మనం క్రీస్తు ప్రభు యొక్క అనుచరులం, దేవుని బిడ్డలం. అంతే, వీ డోంట్ వాల్యూ కాస్ట్. ఎవరైనా నా దగ్గరకు వస్తే ఐ నెవర్ ఎవర్ ఆస్క్ మీ కులం ఏంటో, నాకు అవసరంలా. మీరు ఏ కులంలో రక్షణ పొందే, ఐ డోంట్ నీడ్ ఇట్ ఎట్ ఆల్. దాన్ని బట్టి ఒక మనిషికి విలువ ఇవ్వడం కానీ, విలువ తీయడం కానీ ఇలాంటివి లేవండి. అది మనం కల్పించుకున్నాం, మానవుడు కల్పించుకున్న సృష్టి తప్ప. దేవుడు మనందరినీ సమానంగానే సృష్టించాడు. నువ్వు ఏ కులంలో ఒకవేళ ఈ లోక సంబంధంగా ఉన్నా, నువ్వు యేసు క్రీస్తు ప్రభువును నువ్వు తెలుసుకోకపోతే, రక్షణ పొందకపోతే, నీకన్నా దౌర్భాగ్యులు ఇంకెవరూ ఉండరు ఈ ప్రపంచంలో. దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఏం చేశాడంటే రాజులైన యాజక సమూహముగా చేశాడు. మనందరం కూడా యాజకులు. యాజకులు అంటే ఎవరండి? దేవునికి ప్రజలకు మధ్యలో మధ్యవర్తులుగా ఉండేవారు. దే ఆర్ మీడియేటర్స్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్. యాజకులు ఏం చేస్తారు? దేవుని సన్నిధిలో ధూపం వేస్తూ, దేవుని సన్నిధిలో తన ప్రజల పక్షముగా విజ్ఞాపన, ప్రార్థన, యాచనలు చేసేవారు యాజకులు. ఇప్పుడు దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడంటే అర్థం ఏంటంటే, వీ నీడ్ టు ప్రే. ఎక్కువగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే బాధ్యత మన కొరకే కాదు, మన చుట్టూ ఉన్న వారి కొరకు, మన కుటుంబాల కొరకు, మన దేశం కొరకు, రాజ్యాల కొరకు, ప్రభుత్వాల కొరకు, ప్రపంచ పరిస్థితుల కొరకు మనం ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ఆ తర్వాత పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఇవన్నీ మనందరికీ వర్తించేవండి. రక్షణ పొందిన ప్రతి విశ్వాసికి ఈ వచనము ఖచ్చితంగా వర్తిస్తుంది. సో ఇక్కడ యాజకులకు దేవుడిస్తున్న ఒక బాధ్యత, దేవుడిస్తున్న ఒక పిలుపు ఏంటంటే, ప్రవక్త అయిన యోవేలు ద్వారా, యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. యాజకులారా, గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి. ప్రపంచంలో చాలా భయంకరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఆ కాలంలో దేవుని ప్రజలు చాలా నష్టంలో, కష్టంలో ఉన్నారు. దేవుని ప్రజలకు ప్రవక్త అయిన యోవేలు ఇచ్చిన పిలుపు ఏంటంటే, ఎవరైతే భయంకరమైన వేదనలో ఉండేవారో, వారు యూజువల్గా వారు ధరించుకునే వస్త్రాలు పక్కన పెట్టేసి గోనె పట్ట కట్టుకునేవారు. అది దేనికి గుర్తు అంటే, ఇట్ వాజ్ అ సైన్ ఆఫ్ మార్నింగ్ అండ్ గ్రీఫ్. తీవ్రమైన వేదన భరితమైన పరిస్థితులకు సూచనగా ఉండేది. ఎవరైనా గోనె పట్ట కట్టుకొని కూర్చుంటే ఆ ప్రాంతంలో ఉన్న వారికి, వారిని చూసిన వారందరికీ అదొక సూచన, అదొక ఇండికేషన్ అన్నమాట. వీరు చాలా వేదనలో ఉన్నారు, వీరు చాలా బాధలో ఉన్నారు, ఏదో గొప్ప కష్టము వీరి మీదకి వచ్చింది. దేవుని ప్రజలకు దేవుడిచ్చిన పిలుపు ఏంటంటే, నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి నాకేం కాదండి,
నా దగ్గరకు వచ్చినప్పుడు చూసుకుందాంలేండి కాదు. When the world around you is suffering, when the world around you is in loss, nee chuttu unna prapancham nashtalalo nee kutumbam oka vela nashtalalo unte nu oka yajakuraliga ledante nu oka yajakunika స్త్రీ అని పురుషుడని భేదము లేదు. నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాల్సిన బాధ్యత దేవుడు మనందరికి ఇచ్చాడు. అంగలార్చుడి, బలిపీఠము వద్ద పరిచర్య చేయు వారలారా, రోదనము చేయుడి. దేవునికి రోదన ధ్వని ఇష్టమా చెప్పాలి. కొంతమంది కొన్ని కుటుంబాల్లో రోదనము మనకి ఇష్టం ఉండదు. యూజువల్గా పిల్లలు ఏడుస్తూ ఉంటే తల్లి ఏమంటుందండి, ముందు ఏడు పాప తర్వాత మాట్లాడంట, అవునా? దట్స్ వాట్ ఐ డూ అట్లీస్ట్. నేనైతే అది చేస్తాను, మీ సంగతి నాకు తెలియదు కానీ గట్టిగా ఏడుస్తూ ఉంటారు, ముందు ఆపు, నీకేం కావాలో ముందు నాకు ఆపి మాట్లాడు. కొంతమంది ఏడుస్తా మాట్లాడుతూ ఉంటారు, అసలు ఏం అర్థం కాదు, అది చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది మైండ్కి. ఏడు పాపి. కొన్నిసార్లు భార్యలు ఏడుస్తూ ఉంటే భర్తలు, ఎందుకు ఊరికే ఏడుస్తావు, ఏమైపోయిందని ఏడుస్తున్నావు ఊరికే. కొన్నిసార్లు మనుషులు రోదన ధ్వనిని ఇష్టపడరేమో, కానీ దేవుని సన్నిధిలో నువ్వు రోదనం చేస్తే, నువ్వు కన్నీరు కారిస్తే, నువ్వు అంగలారిస్తే, నువ్వు మూల్గితే ఆయన నీ రోదనాన్ని ఆయన తిరస్కరించే దేవుడు. హీ విల్ టర్న్ టు యూ వెన్ యు క్రై. నువ్వు కన్నీరు కారిస్తే, నువ్వు రోదనం చేస్తే ఆయన నీ తట్టు తిరుగుతాడు. 14వ వచనంలో ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొను. ప్రతిష్ఠించుకోవాలి, ఏర్పరచుకోవాలంట. ఇంగ్లీష్ బైబిల్ ఒక మాట ఉంది, సెట్ అపార్ట్ అనే మాట ఉంది. కొన్ని రోజులు మనం కొన్నిటి కొరకు సెట్ అపార్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హాలిడే అనుకోండి, హాలిడే కొరకు ప్లాన్ చేసుకుంటే ముందు రోజే లేదంటే కొన్ని రోజుల క్రితం, కొన్ని వారాల క్రితం ఆఫీస్లో అప్లై చేస్తాం. లీవ్ అప్లై చేసి ఆ హాలిడేకి వెళ్ళే ముందు, సెలవులకు వెళ్ళే ముందు అందరికీ చెప్పేస్తాం ఏమనంటే, ఈ సెలవు దినాల్లో నా ఫోన్ స్విచ్ ఆఫ్గా ఉంటుంది, నేను ఆఫీస్ సంబంధించిన ఏ పనిలో మీకు నా అవసరం ఉన్నా నేను ఫోన్ ఎత్తను. ఎందుకంటే ఆ రోజులని నేను సెలవు కొరకని పెట్టుకున్నా, నా ఫ్యామిలీతో నేను గడపడానికి లేదంటే నా బంధువులతో నేను గడపడానికి ఆ దినాలు నేను ఏర్పరచుకున్నా. సో ఐ కెనాట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ వర్క్ అగైన్. ఆ రోజుల్లో మాత్రం నన్ను మళ్ళీ బాస్కి చెప్తారు, నన్ను మళ్ళీ ఆఫీస్కి రమ్మని పిలవద్దండి, ఎందుకంటే ఆ రోజులు నేను ఏర్పాటు చేశాను, ప్రతిష్ఠించేసుకున్నా. కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన కొన్ని కార్యాల కొరకు వీ సెట్ అపార్ట్ సర్టెన్ డేస్. పలానా రోజులు నేను ఈ పని కొరకు పెట్టుకున్నానండి. దేవుని ప్రజలంగా మనం కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడానికి, దేవుని సన్నిధిలో అంగలార్చడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వీ షుడ్ సెట్ అపార్ట్ సర్టెన్ డేస్. నీ జీవితంలో ఎప్పుడైనా కొన్ని దినాలు అలా పక్కన పెట్టుకున్నావా? క్యాలెండర్లో దేవుడిచ్చిన రోజులు, అన్ని రోజులు మన కొరకు మనం వాడుకుంటూ ఉంటాం. ఆదివారం వచ్చేసరికి ఒక 2 గంటలు అతి కష్టం మీద, అందులో కూడా ఒక 1/4 గంట, 1/2 గంట డిస్కౌంట్ ఇచ్చుకొని ప్రైజ్ అండ్ వర్షిప్ ఎండింగ్కి వస్తాం మనం వచ్చి. చాలే ఆఖరు పాట అలా కొంచెం పాడుకుంటే సరిపోద్దిలే, వర్తమానం మాత్రం వినేసి దేవునికి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేసి వెళ్ళిపోతే చాలే అన్నట్లుగా. కొన్నిసార్లు దేవుని కొరకు కొంచెం సమయం సెటప్పాట్ చేయడం కూడా చాలా కష్టం. కొన్నిసార్లు ఇక్కడికి వచ్చి కూర్చుని కూడా మనసు ఏదో తిరుగుతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక చేయాల్సిన చికెన్ కర్రీ, యవనసులైతే ఇంటికి వెళ్ళాక వెళ్ళవలసిన క్రికెట్ మ్యాచ్, ఇంటికి వెళ్ళాక చూడవలసిన ఆ వార్తలు ఎక్కడ వదిలేసి వచ్చారో అక్కడ అక్కడ ఉంటూ ఉంటుంది మైండ్. దేవుని కొరకు కొన్నిసార్లు సమయాన్ని ప్రతిష్ఠించుకోవడానికి కష్టమైపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రవక్త అయిన యోవేలు ద్వారా దేవుడిచ్చిన పిలుపు ఏంటంటే, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటక. యోవేలు గ్రంథం 1:14 పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. గ్యాదర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిలో సమకూడి మీరందరూ దేవుని బతిమాలు కొనండి. ఇండివిజువల్గా ప్రార్థన చేయడం ఒక అనుభవం అయితే, సమాజముగా కూడి, సంఘముగా కూడి దేవుని పాద సన్నిధిలో ఆయనను బ్రతిమాలు కొనుట ఒక శ్రేష్టమైన అనుభవం. అట్టి కృప ఇక్కడ ఉన్న మనందరికి ఇచ్చాడు దేవుడు. మనందరం ఎంతో ధన్యులం. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీ ప్రార్థనలు ఎప్పుడైనా దేవా నాకు ఇచ్చిన మందిరాన్ని బట్టి వందనాలను ఎప్పుడైనా చెప్పావా? చెప్పాలండి. నాకు ఇచ్చిన సంఘమును బట్టి వందనాలు, నాకు ఇచ్చిన నీ సన్నిధిని బట్టి వందనాలయ్యా, నీ వాక్యమును బట్టి వందనాలు. ఎందుకంటే సరైన వాక్యం లేకుండా, వాక్యానుసారమైన బోధ లేకుండా చాలామంది ఆత్మలో డ్రై అయిపోతాం, ఎండిపోతూ ఉన్నారండి. కారణం ఏంటంటే సరైన ఆత్మీయమైన ఆహారము, కొన్ని గొర్రెలు బాగా బక్క చిక్కిపోయి ఉంటాయి. కారణం ఏంటంటే ఆ కాపరి సరైన పచ్చిక బయళ్ళ వద్దకు నడిపించకపోతే, వాటికి సరైన ఆహారం అందకపోతే
అవి క్షీణించిపోతూ ఉంటాయి. అని దేవుని సన్నిధిలో మనకు బలమైన వాక్యాహారాన్ని దేవుడు అనుగ్రహిస్తుండగా, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? వాక్యాన్ని సరిగ్గా విభజించే దైవజనులను మాకు ఇచ్చావు ప్రభు, నీకు వందనాలని దేవుని స్తుతిస్తున్నావా? ఇంత చక్కని ఆలయం మాకు ఏర్పాటు చేసావయ్యా, నీ కార్యాలు అద్భుత కార్యాలు ఎన్నో ఇక్కడ నువ్వు జరిగిస్తున్నావు ప్రభు, నీకు స్తోత్రాలు. అట్టి సంఘంలో నన్ను భాగంగా చేసావు ప్రభు, నీకు వందనాలని దేవుని స్తుతించావా? ఇక్కడ యోవేలు భక్తుని ద్వారా, ప్రవక్త ద్వారా దేవుడిచ్చిన పిలుపు ఏంటంటే, మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. నష్టం వచ్చిన తర్వాత నష్టం వచ్చింది అని బాధపడుతూ రిగ్రెట్లో లైఫ్ మొత్తం బ్రతికే వాళ్ళు ఉంటారండి, మీకు తెలుసా? నష్టపోతారు. నష్టము ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో మనందరికీ ఏదో ఒక విధంగా కలుగుతూనే ఉంటుంది. మనందరం ఎవరం పర్ఫెక్ట్ కాదు. మన ఎవరి లైఫ్స్ కూడా ఒక ఐడియల్గా పర్ఫెక్ట్గా ఏం సాగవు. నష్టం అనేది ఆయా సమయాలలో, ఆయా సందర్భాలలో మనందరం చవి చూస్తూనే ఉంటాం. నష్టం వచ్చిన తరువాత, నష్టపోయాను అని వేదనలో, డిప్రెషన్లో, రిగ్రెట్లో ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ, నిందించుకుంటూ ఇంకా అక్కడే ఆగిపోయి తమ జీవితాలను బ్రతికేసేవారు ఉంటారండి. కానీ నిజమైన నష్టం ఏంటంటే, నష్టాన్ని పొందడం కాదు, నష్టం వచ్చిన తర్వాత దేవుని వద్దకు తిరిగి రాకపోవడము అసలు సిసలైన నష్టం. అది చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే నష్టం వచ్చినప్పుడు ఆ నష్టాన్ని పూరించగలిగిన, ఆ కష్టాన్ని తొలగించగలిగిన, నీ జీవితాన్ని తిరిగి ఫలభరితం చేయగలిగిన, నీ జీవితంలో తిరిగి ఆనందకరమైన సమయాలను, పరిస్థితులను అనుగ్రహించగలిగిన దేవుడు ఉండగా కూడా నువ్వు రావట్లేదంటే, నువ్వు ఇంకా నష్టం నష్టం కష్టం కష్టం అనుకుంటూ అక్కడే కూర్చుంటున్నావంటే, దట్ ఈస్ రియల్ డిఫీట్. అది నిజంగా జీవితంలో ఓటమి. అంటే ఓటమి అంటే ఓడిపోవడం కాదు, ఓడిపోయిన చోటే కూర్చుండిపోవడం, చతికిల పడిపోవడం. నీకు తిరిగి జయపించే, నిన్ను లేవనెత్తి నడిపించే దేవుడు ఉండగా కూడా నువ్వు ఆశ్రయించకపోవడమే నిజమైన ఓటమి. అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట యోవేలు గ్రంథం 2:12 చూడండి. యోవేలు గ్రంథము 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. దిస్ ఇస్ వాట్ ద లార్డ్ సెస్. బైబిల్లో కొన్ని మాటలు దేవుడు, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు నొక్కి వక్ర నుంచి పలికే మాటలు కొన్ని మనం చూస్తాం. దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, ఎప్పుడైనా నష్టం పొందాకైనా, కష్టం వచ్చాకైనా, దుఃఖముతో నీ జీవితము దుఖములో మునిగిపోయాకైనా సరే, అట్లీస్ట్ నౌ ఇఫ్ యూ కెన్ కమ్ బ్యాక్ టు మీ, ఇప్పుడైనా నువ్వు తిరిగి నా యొద్దకు వచ్చి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా, హార్ట్ఫుల్లీ, విత్ ఆల్ యువర్ హార్ట్, పూర్ణ హృదయంతో దేవుని యొద్దకు తిరిగి వస్తే దేవుడు జ్ఞాపకం చేసుకొని లేవనెత్తుతాడంట. 13 మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు. బాహ్య సంబంధంగా కొన్ని కార్యాలు ఏవో చేసి నేను చాలా నష్టంలో ఉన్నానండి, చాలా కష్టంలో ఉన్నానండి బయటకు చూపించుకోవడం కాదు, హృదయాన్ని చింపుకోవాలంట. దీన మనసుతో, విరిగి నలిగిన హృదయంతో దేవుని వద్దకు మనఃపూర్వకంగా తిరిగి వస్తే, ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. తిరిగి సమకూర్చేవాడు. చెదిరిపోయినట్లుందని బ్రతుకు, చిన్న భిన్నం అయిపోయినాయా పరిస్థితులు, చూసి ఆనందించడానికి సంతోషించడానికి ఒక్క కారణం కూడా లేదా, ఏం పర్వాలా? చెదిరిపోయిన పరిస్థితులను దేవుడు తిరిగి అన్నీ సమకూరుస్తాడు. ఎటు చూసిన నష్టం కనబడతా ఉందా? ఆ నష్టమంతటిని దేవుడు భర్తీ చేస్తాడు. యోబు జీవితంలో ఒకనొక సమయం వచ్చేసరికి ఎటు చూసినా నష్టమే, నాట్ ఈవెన్ హిస్ బాడీ, అతని దేహం చూస్తే కూడా వ్యాధితో క్షీణించిపోతా ఉందండి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? యోబు భార్య ఇద్దరిని చూస్తే ఇద్దరిలో ఎవరెక్కువ పెయిన్ పొందుకున్నారు చెప్పాలి, ఇద్దరిలో ఎవరెక్కువ పెయిన్ అనుభవించారు? యోబు. ఎందుకు తెలుసా? ఇద్దరు పిల్లలు చనిపోయారు, తండ్రికి బాధే తల్లికి బాధే, ఇద్దరు ఆస్తి పాడైపోయింది, భర్తకు బాధే భార్యకు బాధే, కానీ యోబు శరీరం కూడా కృషించడం స్టార్ట్ అయింది. సో బయట జరుగుతున్న నష్టాలు
వాటన్నిటి వలన హృదయానికి వేదన అయితే తన శరీరము క్షీణించిపోతూ ఉండగా, తన శరీరము కురుపులతో బాధించబడుతూ ఉండగా, హీ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ సమ్ పెయిన్ ఇన్ హిస్ బాడీ, తన దేహంలో కూడా వేదన అనుభవిస్తూ ఉంటే యోబు పరిస్థితి ఎట్లా ఉందంటే భయంకరంగా శ్రమల చేత కొట్టబడుతూ ఉన్నాడండి. ఇన్ ఆల్ డైరెక్షన్స్, అన్ని దిక్కుల కొట్టబడుతున్నాడు. ఇప్పుడు యోబు భార్య కన్నా ఎక్కువ నిరాశ పడాల్సింది ఎవరు తెలుసా చెప్పాలంటే? యోబు. కానీ యోబు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. యోబు భార్య అంటా ఉంది, దేవుని దూషించి చావయ్యా, మరణం కమ్ము, ఇంకా నీ భక్తిని నువ్వు విడిచిపెట్టవా అని మాట్లాడుతూ ఉంది. అంటే అర్థం ఏంటంటే ఇద్దరిలో ఫెయిత్లో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారంటే యోబు బలంగా ఉన్నాడండి. అందుకే శ్రమలలో నిలబడగలిగాడు, నిలదొక్కున్నాడు. ఏం పర్వాలా, నా విమోచకుడు సజీవుడు అని చెప్పాడు. నష్టం వచ్చింది, నష్టానికి దేవుడు రెండంతల దీవెన దయచేశాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నీకు వచ్చింది నష్టం, కరెక్టే. నీ నష్టం ఊరంతా చూస్తుంది, కరెక్టే. ఆశీర్వాదం వస్తే అందరు చూడరులే, ఎందుకంటే చూసే కళ్ళు కూడా ఉండవు అందరికీ. చూసి ఆనందించే వాళ్ళు కూడా చాలా తక్కువ. కానీ నష్టం రాగానే పరామర్శించడానికి అన్నట్లు వస్తారు, కానీ వాళ్ళు యాక్చువల్గా ఆనందపడడానికి వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది. అయ్యో కష్టం వచ్చిందా, లోపల డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఎంత కష్టం వచ్చిందో, ఇప్పటికన్నా వచ్చిందిలే కష్టం, ఇప్పటికన్నా ఏడుస్తుందిలే ఈ సిస్టర్ గారు, ఇప్పటికన్నా ఈవిడ ఏడవడం చూశానులే అన్నట్లుగా ఫీల్ అయ్యేవారు కూడా ఉంటారు ఖచ్చితంగా. యోబు యొక్క ఆశీర్వాదాన్ని అందరు చూశారు, బట్ అంతకన్నా ఎక్కువగా యోబు యొక్క లాస్ని అందరు చూశారండి కల్లారా. కానీ దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే ఆ నష్టములో యోబు నమ్మకంగా ప్రభు కొరకు నిలబడిన కారణం చేత రెండంతల ఆశీర్వాదాన్ని దయచేసినప్పుడు అప్పుడు కూడా అందరు చూశారండి. ఎవ్రీవన్ కుడ్ సీ ద బ్లెస్సింగ్ అండ్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ జోబ్స్ లైఫ్ త్రూ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని హస్తం యోబుకు తోడుగా ఉండడం వలన దేవుడు ఎలా వర్ధిల్ల చేశాడు అది కూడా అందరు చూసి, యోబు జీవితాన్ని చూసి దేవుని మహిమపరిచారు. ఈ ఉదయకాల సమయంలో కూడా ఒకవేళ నీ జీవితంలో నష్టాన్ని పొందుకొని, నా భర్త వల్లనే అండి ఈ నష్టం, నా భార్య వలన అండి ఈ నష్టం, మా అమ్మ వల్ల, మా నాన్న వల్ల, నా పిల్లల వల్ల, వీడి వల్ల, ఈ కొడుకు వల్ల, ఈ కుమార్తె వల్ల అని వారిని విని నిందిస్తా నువ్వు ఒకవేళ బ్రతుకుతా ఉంటే, ఎనఫ్ ఆఫ్ బ్లేమింగ్ పీపుల్, ఇతరులను నిందించడం చాలు, ఇతరులను నిందించడం వల్ల ఏం జరగదు. రిగ్రెట్తో బ్రతుకుతా ఉన్నావా, నేనే చేశానండి ఆ పొరపాటు, దానివల్ల వచ్చింది నష్టం, దట్స్ ఓకే. నువ్వు రియలైజ్ అయ్యావు కానీ నువ్వు ఇంకా రిగ్రెట్లోనే బ్రతుకుతా అక్కడ ఆగిపోయావు, అది కాదు. నీ జీవితంలో పరిస్థితులు మారాలంటే దేవుని వైపుకు మళ్ళాలి, దేవుని వైపుకు తిరగాలి, దేవుని వద్దకు రావాలి, ఆయన సన్నిధిలో అంగలార్చాలి, ఆయన సన్నిధిలో రోదనం చేయాలి, మనఃపూర్వకంగా ప్రార్థన చేయాలి, నిజంగా మొరపెట్టాలి. నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు. హల్లెలూయా.